ఫ్రెండ్స్ అందరికి నమస్తే. మీరు చూసుకోవచ్చు, మీకు ఆల్రెడీ దీని మీద చెప్పాను కదా, 1 మంత్ బ్యాక్ నేను ఒక వీడియో చేశాను కదా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ XY కి సంబంధించినటువంటి రిజల్ట్ గురించి ఆర్టీఏ వేయడం అయితే జరిగింది, మీ అందరికి తెలిసిందే. అయితే నేను అప్పుడు ఆర్టీఏ చేస్తే దానికి సంబంధించినటువంటి రిప్లై వాళ్ళు పోస్ట్ నాకు ఈరోజు పంపడం అయితే జరిగింది. సో వాళ్ళు చెప్పింది ఏంటి అని చెప్పేసి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. సో ఇందులో మీరు సాటిస్ఫై అయ్యే ఆన్సర్ అయితే లేదు, బట్ వాళ్ళు చెప్పినటువంటి ఆన్సర్ ఏందో మీకు అయితే చెప్తాను. సో ఈ యొక్క లెటర్ వచ్చింది అన్నట్టు మీకు ఇంటిమేషన్ ఇద్దామన్న ఉద్దేశంతో నేను వీడియో అయితే చేస్తున్నాను. ఒకసారి మీరు జాగ్రత్తగా చూడండి. ఇది మనకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎయిర్ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ నుంచి వచ్చిందన్నమాట. ఆల్రెడీ నేను ఇక్కడ పక్కన మీకు షో చేస్తాను, ఒకసారి చూసుకోండి. అయితే వాళ్ళు పంపినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, వాళ్ళు చెప్పినటువంటిది ఏందో చూసుకున్నట్లయితే ఇక్కడ పైన చూడండి, డైరెక్టరేట్ ఆఫ్ పర్సనల్ సర్వీస్ ఎయిర్ హెడ్ క్వార్టర్స్ వాయుభవన్ రఫీ మార్గ్ న్యూఢిల్లీ 106 కింద డేట్ చూసుకున్నట్టయితే 10 ఫిబ్రవరి 2020 నాడు వాళ్ళు అక్కడి నుంచి సెండ్ చేయడం జరిగింది. సో మనకు వచ్చేవరకంటే ఇంత లేట్ అయితే అయిపోయింది. సో ఆల్మోస్ట్ 10 డేస్ అయితే పట్టింది మన దగ్గరికి రానికి. ఇక్కడ చూసుకున్నట్లయితే కింద నా డీటెయిల్స్ అయితే ఉన్నాయండి, శ్రీ దొడ్ల పవన్ అండ్ మా నా విలేజ్ నా అడ్రస్ అంతా ఉంది. కింద చూసుకున్నట్టయితే ఇన్ఫర్మేషన్ అండర్ ఆర్టీఏ యాక్ట్ 2005. తెలుసా మీకు, మనం ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే ఆర్టీఏ యాక్ట్ ద్వారా ఖచ్చితంగా ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మనం తెలుసుకుంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆర్టీఏ యాక్ట్. అయితే ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే రిఫరెన్స్ ఈజ్ మేడ్ టు యువర్ ఆర్టీ అప్లికేషన్ డేటెడ్ 2nd January 2022, రిసీవ్డ్ ఎట్ దిస్ హెడ్ క్వార్టర్స్ ఆన్ 21 January 2022. మనము January 2nd నాడు ఈ రిపోర్ట్ అయితే అంటే ఆర్టీ వేయడం అయితే జరిగిందండి. ఇది ఎయిర్ హెడ్ క్వార్టర్స్ వాళ్ళకి చేరడానికి 21 January 2022 నుండి అయితే వాళ్ళకు మనం పెట్టినటువంటి ఇన్ఫర్మేషన్ ఆర్టీఏ యాక్ట్ ద్వారా ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్కి అయితే చేరడం అయితే జరిగింది. అయితే వాళ్ళ కింద ఏం చెప్తున్నారంటే, నెంబర్ 2 వచ్చేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటి అంటే, డ్యూ టు అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ అండ్ అన్ప్రెసిడెంటెడ్ సిచ్యువేషన్ ఓయింగ్ టు కోవిడ్ పాండమిక్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ ఫర్ ఇంటేక్ 1/2022 ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఈజ్ డిలే. ఇది అందరికి తెలిసిందే. లేటెస్ట్ అవైలబుల్ అప్డేట్ హ్యాస్ బీన్ పబ్లిష్డ్ ఎట్ CASB వెబ్ పోర్టల్. ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో ఇన్ఫార్మ్ చేస్తాము. ఫర్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ క్యాండిడేట్ ఫర్దర్ అప్లికెంట్ ఈజ్ అడ్వైజ్డ్ టు కీప్ చెక్కింగ్ హిస్ ఈమెయిల్ అండ్ CASB వెబ్ పోర్టల్ రెగ్యులర్లీ ఫర్ లేటెస్ట్ అప్డేట్. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అఫీషియల్ వెబ్సైట్లో పెడతాము, మీరు రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. అదేవిధంగా మీ ఈమెయిల్కి కూడా పంపిస్తాము, మీ ఈమెయిల్ని కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండండి అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా కింద చూసుకున్నట్లయితే, ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ రిప్లై యూ మే ఫార్వర్డ్ అన్ అప్పీల్ టు ద అప్పీలేట్ అథారిటీ విత్ఇన్ 30 డేస్. ఇది మనకు సంబంధించిన మ్యాటర్. సో వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ నెంబర్ 2లో అయితే క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. రిజల్ట్ అనేది మేము పలానా డేట్ నాడు చెప్తాము అని చెప్పేసి వాళ్ళు ఆన్సర్ అయితే ఇవ్వలేరు. బట్ ఏంది అంటే, మీరు రెగ్యులర్గా చెక్ చేసుకుంటూనే ఉండండి అని చెప్పేసి సింపుల్గా తప్పించుకున్నారండి. మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేరు. బట్ మరి ఇది ఎప్పటివరకు రిజల్ట్ వస్తుంది అని చూసుకున్నట్టయితే ఎటువంటి హింట్స్ లేవు, ఎటువంటిది ఏం లేదు. కాబట్టి మనం ఖచ్చితంగా దీని గురించి అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే తెలియకుండా మాత్రం చెప్పలేము కదా. సో ఇప్పటివరకు అయితే వెయిట్ చేసాము, ఇంకా వెయిట్ చేస్తూనే ఉండాల్సిందే. సో ప్రజెంట్ ఇప్పుడు ఆర్మీ ర్యాలీస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు, అదేవిధంగా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి మేబీ ఐ థింక్ సో నెక్స్ట్ మంత్ మార్చ్లో వచ్చే అవకాశం ఉందేమో అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో ఏదేమన్నప్పటికీ మనకు అప్డేట్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. ఇక్కడ మాత్రం గుర్తుంచుకోండి, మీకు ఎటువంటి అప్డేట్ అయినా చెప్పనికే జాబ్స్ అడ్డా అయిన తెలుగు మీకు సిద్ధంగా ఉంటుందండి. అదేవిధంగా మీరు ఇంకేమైనా నోటిఫికేషన్ గురించి తెలుసుకోవాలి అనుకున్నా ఖచ్చితంగా మన ఛానల్లో విజిట్ చేయండి. అదేవిధంగా జెన్యున్ ఇన్ఫర్మేషన్ మిస్ అవద్దు అనుకుంటే కంపల్సరీ మన వీడియోస్ని చూస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట దీని నుంచి వచ్చినటువంటి అప్డేట్ గురించి అయితే మీకు చెప్పడం అయితే జరిగింది. ఇంకా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా దీన్ని ఎవరైనా ఫేక్ అంటే మాత్రం నేను దాన్ని ఏం చేయలేను, ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లో కేస్ నెంబర్ ఉంది, అదేవిధంగా డేట్ కూడా ఉంది. సో ప్రతి ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఇక్కడ ప్రొవైడ్ అయితే చేశారు. నాకు కూడా తెలీదు ఈ విధంగా రిప్లై పంపిస్తారు, ఇంటికి పంపిస్తారు అని చెప్పేసి నేను కూడా షాక్ అయ్యాను. మనకు ఆన్లైన్లో రిప్లై ఇస్తారేమో అనుకున్నా, బట్ ఈ విధంగా అయితే పంపుతారు అనుకోలేను. అది కూడా అఫీషియల్గా ఎస్కే ఓజా వింగ్ కమాండర్ సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ రావడం అయితే జరిగింది. సో అతను సిగ్నేచర్ ఇది, వాళ్ళు పంపడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఏదేమైనప్పటికీ ఒక 1 మంత్ వరకు అయితే వెయిట్ చేయండి, అప్డేట్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట మనకు ఎయిర్ ఫోర్స్ గ్రూప్ XY రిజల్ట్కి సంబంధించినటువంటి ఒక చిన్న సమాచారం. సో దీని ద్వారా మీరు సాటిస్ఫై అవుతారని నేనైతే అనుకోను, బట్ వచ్చిన అప్డేట్ చెప్పాలన్న ఉద్దేశంతో అయితే మీకు చెప్పాను. రిజల్ట్ గురించి ఎప్పుడు వస్తుంది ఏంటి అని చెప్పేసి మీరు ఎవరికి అడిగినా కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరకదండి, ఎందుకంటే మనకు అఫీషియల్గా వాళ్ళే తెల్లముఖం వేసుకోవడం అయితే జరిగింది. వెయిట్ చేయడం తప్ప ఇంకో మార్గం అయితే లేదు. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట, ఎటువంటి అప్డేట్ ఏది కూడా మిస్ అవ్వద్దు అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.